డైరెక్టర్ అవ్వాలని, ఆ డైరెక్టర్ ఖచ్చితంగా అవుతారు, మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటారు, అలాగే సూపర్ హిట్ ని మంచిగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు మీరు మొదట మాట్లాడలేదు, ఇప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది ఈ సందర్భంలో. కొంచెం శివ గారు మీరు కొంచెం గుండె ధైర్యం చేసుకుని కొంచెం రాజుగారి గురించి నాన్నగారి గురించి కంపల్సరిగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. శివ గారు కొంచెం మాట్లాడండి. మీరు శివ గారు థ్యాంక్ యూ అండి. అందరూ మనం ఇలా కలుసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. డాడీ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ టైం సరిపోవట్లేదు, ఎవరికి ఎంత టైం ఇచ్చినా సరే. ఎందుకంటే ఆయన గురించి డిస్కస్ చేస్తే కొన్ని సంవత్సరాలు మాట్లాడచ్చు మనం అందరం. ఇలాంటి టైంలో ఇలాగ మనం కలుసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీ సపోర్ట్ అంతా నాకు ఎప్పుడు ఉండాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకు మించి నేనేం మాట్లాడలేనండి, నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ మనం కలిసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ బ్రదర్ కూడా మాట్లాడిస్తాం. అందరికి థ్యాంక్స్ అండి. జస్ట్ లైక్ మై బ్రదర్ సేస్, ఇలాంటి సిచ్యువేషన్ లో అందరినీ ఇలా కలవాల్సి వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మందికి నేను పర్సనల్ గా తెలుసుండొచ్చు తెలుసుండకపోవచ్చు, కానీ ఆయన గురించి మీ మాటల్లో వింటుంటే తట్టుకోలేకపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద మెమరీస్, యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ మెమరీస్. థ్యాంక్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాంబవర్మ గారు మాట్లాడండి. Thank you.